బావా, ఇవాళ కార్తీక్ గడిస్తే ఎలాగైనా పడేయాలరా. వస్తున్నాడు. రే కార్తీక్, నీకు లెటర్ వచ్చిందిరా. లెటర్ మ్యాటర్ తర్వాత కానీ ముందు రూమ్ కూర్చో. ఏమిట్రా, చెమట్లలా కారిపోతున్నాయి. సంచు ఫ్యాన్ ఫ్యాన్ అబ్బా, ఫ్యాన్ పనిచేయట్లేదు కదా, చేతితో విసురు. అంతేనంటావా? సిగరెట్ తీసుకురా. ఓకే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. అబ్బా ఏం లేదురా, నువ్వెలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే. దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను మాట్లాడక తప్పదుగా. అది కదా మామ, మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకని. అందుకని ఏం లేదు, మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కతికి చదువు బుర్రకక్క ఏం చేయాలో తోచక యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. మన వేయించుకుంటారు అనుకో, అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే. పరిచయం చేస్తే పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం అంతే కదా. అవును, ఛాన్స్ లేదు. ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అవును, కుదరదురా. ఎలా వెళ్ళడం మాట వినండిరా, సరే నేను మాట్లాడి చూస్తాను. స్వీట్ ఏంటి, రెండు వైపులా ఓకే అయితే రెండు వైపులా ఓకే కావాలి. నీకు ఓకే కదా? అదే, ఓకే బై బై బై. హాయ్ కార్తీక్. హాయ్ శ్వేత, ఒకటి అడుగుతాను, మీరే తప్పుగా అనుకోరుగా. చెప్పండి, ఎందుకు సంకోచం? ఏం లేదు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటది అప్లికేషన్? అది మీరా? నాకు కాదండి, నా ఫ్రెండ్స్ కి. ఇది మరీ అన్యాయం, ఫ్రెండ్స్ కోసం మీరు నాతో. వెరీ బ్యాడ్. ఏమన్నారు వాళ్ళు? ఏం లేదు, నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీ గా ఉంటున్నారో అలాగే మేము కూడా ఉండొద్దా అని. అది మీ ఫ్రెండ్స్ తో అండి. అదే, మీ ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు, అందుకే అడిగాను. అయ్యో అయ్యో, సారీ 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 శ్వేత, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత. మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అది కాదు, వాళ్ళు ఇదే గొడవ, కార్తీక్ ఫ్రెండ్స్ ని పరిచయించేవే పరిచయించేవే అని. అది ఏం చేద్దాం? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా? ఓకే, మా వాళ్ళని రమ్మంటాను సాయంత్రం మీట్. ఓకే, అందరూ సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. రండిరా రండి, ధైర్యంగా రండిరా. గర్ల్స్ మీట్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్. హలో సామ్స్. హాయ్ శివ. హాయ్ వాడు వీరు. హలో. హాయ్. హాయ్ మేడం. మేడం, ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్, పొరు పొరు అవే సర్దుకుంటాయి. మా గురించి కార్తీక్ చాలా చెప్పే ఉంటాడు. చెప్పారు, చాలా చెప్పారు. థాంక్స్ రా బావా. వెల్కమ్. ఏం చెప్పాడు? మా ఫ్రెండ్స్ ని మీట్ అవడానికి మీరు అల్లాడిపోయారని చెప్పారు. నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేసావరా? వెయిట్ 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 వెయిట్, అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు. అయితే వీళ్ళు మా అలాగే శిల్పాన్స్ అనమాట. బాధపడద్దండి, నిజం చెప్పేసారు. సారీ గర్ల్స్. కమెంట్ చేసేవారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శ్వేత ఎవరు? ఎస్, ఐ యామ్ శ్వేత. మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే శ్వేత. ఓకే బాయ్. హాయ్. హాయ్, ఐఎమ్ నిమ్మి ఫ్రమ్ తెనాలి. ఏంటి విషయం? కార్తీక్ ని మీట్ అవ్వాలి, అతని క్లోజ్ ఫ్రెండ్ ని. కార్తీక్ ని మీట్ అవ్వాలంటే అవండి, నన్నెందుకు అడగడం? ఏం లేదు, ఈ క్యాంపస్ లో ఎవరిని అడిగినా శ్వేతని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నారు. దేవుణ్ణి చూడాలంటే పూజారి వరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కార్తీక్ ఎక్కడుంటారో చెప్పగలరా? యూనివర్సిటీ హాస్టల్లో ఉంటారు. థ్యాంక్స్. నేను ఎందుకు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నానో మీరు అడగరు కనుక నేనే చెప్పేస్తా. నేను మా కాలేజ్ చైర్ పర్సన్ ని, ఆయన మా కాలేజ్ కి డొనేషన్ కూడా ఇచ్చారు. ఇదిగో చూడండి, ఫోటోలో అందంగా ఉన్నారు కదా. మా కల్చరల్స్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూడా రావచ్చు. హాయ్ నిమి, వాట్ ఎ సర్ప్రైజ్, ఎప్పుడొచ్చా? హే బై ద వే, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. హే, నేను ఎప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్తుంటానే, అదేరా నిమి అని. ఈ అమ్మాయరా? అవును. ఎప్పుడు పాప్కార్న్ లాగా చెట్టుపడలేదానివి, ఇవాళ ఏమైంది? నీ పేరేంటి? ఏంటి ఎగతాళా? అడిగిన దానికి సమాధానం చెప్పు, కమాన్ చెప్పు. కార్తీక్. కార్తీక్, ఓకే. అందరూ నిన్ను శ్వేత కార్తీక్ అని అంటున్నారు. ఇదిగో చూడు, ఆ రోజు నీ కాలేజ్ లో నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వేమన్నా నా చదువు పూర్తవడానికి రెండేళ్ళు అవుతుందని గప్పాలు కొడుతూ లెక్చర్లు దంచేసా?
ఆ శ్వేత అనే అమ్మాయి ఎవరు? దాంతో షికార్లు కొడుతున్నావట? జాగ్రత్తగా విను బడవా, నీకోసం నేను ఒక దాన్ని వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా తిరిగావో పీక పిసికి చంపేస్తాను. ఏ గాయ్, మీ ఫ్రెండ్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం గానీ మీరు అటువైపు తిరగకుండా చూసుకోండి. నువ్వురా, నువ్వే టెన్షన్ అవద్దు. అవును, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? 4వ తారీఖు కాలేజ్ కల్చరల్, తిన్నగా వచ్చాయి, అది చెప్పడానికి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా రావచ్చా? ఓన్లీ జెంటిల్మెన్. సారీరా, ఇవర్ అల్లకి నీకు అవకాశం లేదు. ఊరుకోరా. శ్వేత, మిమ్మల్ని ఎక్కడ వెతుకున్నావు? మన ప్లేస్ వదిలేసి ఇక్కడ కూర్చున్నారే, హాఫ్ అన్ అవర్ గా వెతుకుతున్నాను. థ్యాంక్స్. కార్తీక్, నేను మీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా? ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు వచ్చిన లవ్ లెటర్స్ వరకు అన్ని షేర్ చేసుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు. నేను మీ నుంచి ఏ విషయం దాచిపెట్టలేదండి. అబద్ధం చెప్పండి. నేను పేదవాడిని, డొనేషన్స్ తో చదువుకుంటున్నాను నాకు చెప్పారు, కానీ మీరు ఒక కాలేజ్ కి డొనేట్ చేశారు, ఆ విషయం నా నుంచి దాచారు. ఓ, అదా విషయం? నవ్వకండి, నేను చాలా కోపంగా ఉన్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి. ఏంటి, నిమి వచ్చిందా? నేను అప్పుడే అనుకున్నాను. ఇది చూడండి, మీరు చూసిన పేజీ ఇదేనండి. నాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోని ఈ పేజీలో వేశారు చూడండి. అదే, నిమి కాలేజ్ వెళ్ళి నా చదువు కోసం హెల్ప్ అడిగాను, అడిగిన దానికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చారు, ఆ ఎక్కువైన దాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చాను. నా పాకెట్ నుంచి ఎలా ఇవ్వగలను? ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు కోపగించుకున్నారు. తెచ్చింది నా కోసమేగా, ఇవ్వండి మేడం. అరే, నవ్వండి ప్లీజ్ మేడం, నవ్వండి ప్లీజ్. సరే రండి, మన ప్లేస్కి వెళ్దాం రండి. నిన్న రాత్రి నేను అడిగితే టీ తాగడానికి కూడా డబ్బులు లేవన్నాడు. ఇప్పుడు చూడు, పట్ట పక్కన పేకల దాకా తాగించి పడిపోయాడు. నువ్వు పిండు, నువ్వు పోయి. పవిత్ర హెల్ప్ చేయలేదు, వందన హెల్ప్ చేయలేదు, లాస్ట్ సరస్వతి. ఏంటి అది, యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా క్యాంటీన్ రన్ చేస్తున్నాను, నాకు తెలియని సరస్వతి ఎవరు? అది ఫస్ట్ ఇయర్ పైన చదువుల సరస్వతి ఏంటో అడుగుతున్నాడు. చెప్పరా కార్తీక్, నీకు తెలియదురా నేను అరేనస్ కట్టాల్సిన డబ్బుల్ని ఏదో దొంగతనంగా పట్టుకెళ్ళి తాగేసి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారా? ఏదో అని వాడు తాగి పడిపోతే నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఏ రెండు వాడు ఆల్రెడీ చూసుకుంటాడు. ఏమైంది వీడికి? అబ్బే ఏం లేదు శ్వేత, వీడికి కొంచెం బీపీ ఎక్కువైందండి. అబద్ధం చెప్తున్నాను, నాకు ఎంసీ ఎక్కువైంది. కార్తీక్, నాతో జంక్షన్ దాకా వస్తాను. వెళ్దాం శ్వేత. ఇదింకా మీరేం ఉండక్కర్లేదా? చాచా, వీటితోనా? రే బావా, ఆ తాళం చేయవు. ఏయ్ వాడు జాగ్రత్త. కార్తీక్, ఒక నిమిషం. ఓకే. హాయ్ సురేష్. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. దట్స్ గుడ్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఇలా వచ్చారండి? పక్కనే ఉన్న ప్రొఫెషనల్ సెంటర్ కి వచ్చాను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే నిన్ను చూసి వెళ్దాం అని వచ్చాను. సో స్వీట్. దిస్ ఇస్ సురేష్, మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్కూల్ నుంచి. దిస్ ఇస్ కార్తీక్, మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సండే ఫ్రీగా? అవును. ఇంటికి రారాదు? విజయ్ కూడా అడిగింది. తప్పకుండా. ఇదిగో మళ్ళీ సెమినార్ ఉంది, నెగ్గొట్టకూడదు. ఓకే, నేను అర్జెంట్ గా జంక్షన్ కి వెళ్ళాలి, సండే మీట్ అవుదామా? ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. తప్పకుండా సండే మీట్ అవుతున్నాం. ఓకే, ఇట్లా మాట్లాడకు, మేము ప్రయత్నాలు చేయక కాదు, టర్మ్ ఫీజ్ కట్టాలని తెలుసుకో. ఇవాళ సైలెంట్ ఉంటేలా, ఆఖరికి వీడు చెప్తేనే విషయం తెలుసు. నువ్వు ఊరుకురా. రే, నువ్వు తిన్నగా వెళ్ళి హెచ్ఓడి తో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటాడు. హెచ్ఓడి ఒప్పుకుంటాడు, బ్యాంక్ కూడా ఒప్పుకోవద్దు. ఒరే అరటికట్, కాస్త మూసుకుంటావా? బావా, 2 గంటల దాకా బ్యాంక్ ఉంటుంది, పొద్దున 10 గంటలకల్లా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. హెచ్ఓడితో చెప్తే మ్యాటర్ సాల్వ్డ్రా? సరే సార్, మన హెచ్ఓడి గారు ఉన్నారా? ఆయన క్లాస్కి వెళ్ళారు. అలా నీళ్ళు నవ్వుతారే, ఏంటి విషయం? అది మరి ఏమిటో చెప్పండి. ఏం లేదండి, రేపు డబ్బులు కట్టడానికి మీరేగా బ్యాంక్ వెళ్తారు. ఏం దారి కాస్తావా? జోకులకి ఇది సమయం కాదండి, ఒక 1 అవర్ లేట్గా వెళ్ళడానికి కుదురుతుందా? ఎందుకయ్యా? మీరు 11 గంటలకి వెళ్ళి డబ్బు కట్టచ్చుగా. నేనెందుకు లేటుకు వెళ్ళాలి? ఏ లేదు, నాకు డబ్బు అందేసరికి 10 గంటలు అవుతుంది, 1 అవర్ అడ్జస్ట్ చేస్తే నేను టర్మ్ ఫీజ్ కట్టేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా గాబరా పడతావు? నీ ఫీజు డబ్బులు ఆల్రెడీ కట్టేశారు. హాయ్ కార్తీక్, ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? మరి థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? టర్మ్ ఫీజ్ కట్టినందుకు. థ్యాంక్స్ తీసుకెళ్లి కుప్ప తోటలో పడేయండి. శ్వేత, టర్మ్ ఫీజ్ కట్టాలని తెలుసు, మీకు తెలిసిన అందరినీ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగాలనిపించలేదు కదా? అది కాదు శ్వేత. మాట్లాడకండి, నన్ను ఒక ట్రూ ఫ్రెండ్ అనుకుంటే నన్ను అడిగేవారు కదా, ట్రైన్ లో పరిచయం అయిన ఫ్రెండ్ లాగా టైం పాస్ ఫ్రెండ్ అనుకున్నారు కదా? అది కాదు శ్వేత. మరి మరి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? చూడండి, మీకు మీ సన్స్ వెంకట శివ వీళ్ళే ఫ్రెండ్స్, నేను కాదు, నాకు తెలుసు. విల్ యూ ప్లీజ్ షట్ అప్. సారీ, హార్ష్గా మాట్లాడినందుకు ఐ యామ్ సారీ. దయచేసి నాకు మీకున్న ఫ్రెండ్షిప్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఒట్టేసి చెప్తున్నాను, మీరంటున్న సంశు వెంకట్ వీళ్ళందరికంటే మిమ్మల్ని నేను ఎక్కువగా అభిమానిస్తున్నాను.
నన్ను అభిమానించేవాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎలాంటి హెల్ప్ అడగను, ఏది ఆశించను. ఎందుకంటే వాటన్నింటినీ మించి నిస్వార్థమైనదే ఫ్రెండ్షిప్. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే లేనిపోని సమస్యలన్నీ మొదలవుతాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్రెండ్షిప్కి దూరం కాకూడదు అనుకుంటున్నాను. అందుకనే మిమ్మల్ని డబ్బు అడగలేదు. హలో, అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా? ఫ్రెండ్షిప్కి అర్థమే షేరింగ్. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీకేమైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోకూడదా? ప్లీజ్, ఇక మీ యాటిట్యూడ్ మార్చుకొని ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి. నన్ను ఫ్రెండ్ అనుకుంటేనే ఓకే. సారీ శ్వేత, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏ సినిమాకి వెళ్దామా?